ഹായ് ഫ്രെൻസ് വെൽക്കം ടു ടെക് ഗിരി യൂട്യൂബ് ഛാനൽ ഫ്രെൻഡ്സ് ഈ വീഡിയോ టిక్ టాక్ యాటిట్యూడ్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి మీకు నచ్చిన సాంగ్తో మీరు అనేది ఎటువంటి సాంగ్ అయినా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చేసి టిక్ టాక్ యాటిట్యూడ్ వీడియోని మీరు ఎలా ఏ విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది గైడెన్స్ అనేది ఇస్తాను సో ఇటువంటి వీడియోలు మీరు క్రియేట్ చేసుకోవాలంటే కూడా కంపల్సరిగా మనకు అనేది క్రైన్ మాస్టర్ వర్షన్ అయితే యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ నేను కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ సో వీడియో వరకు సపోర్టింగ్ అనేది చేస్తుంది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అప్లికేషన్ అనేది సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అనేది అలాగే ఈ యొక్క వీడియోకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎందువరకు చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ అనేది చాలా ఈజీగా మీకు అనేది అర్థం అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసి ట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ అయితే ట్యాప్ చేయండి ఏ వీడియో పెట్టి మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అందరికంటే నా వీడియో మీరే చూడగలరు సో ఇప్పుడైతే కూడా డెమో అయితే చూడండి డెమో చూసిన తర్వాత ఎలా ఏ విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలో డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి మీడియా లేయర్ వాయిస్ ఆడి అని ఇక్కడ మీరు మీడియాలో ఎక్కి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మీకు కావాల్సిన టైమింగ్లో మీరు అనేది డ్రాక్ చేసుకోండి సో మనకు టెన్ సెకండ్స్ అయితే మనకు చాలా బాగుంటుంది కాబట్టి మీరు టెన్ సెకండ్స్ వరకు మీరు డ్రాక్ చేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్ లెక్కెళ్ళేసి మీడియా లెక్కెళ్ళేసేయండి మీడియా లెక్కెళ్ళేసిన తర్వాత ఈ యొక్క వీడియోని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కత్తర్ సిం వాళ్ళ పక్కన రెక్టాంగిల్ షేప్ని మీరు ట్యాప్ చేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది బ్లెండింగ్ లేకెళ్ళేసి దీన్ని మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ పార్క్ అనేది ఇచ్చేయండి సో టిక్ టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకు అనేది ఇలాగనేది వస్తుంది దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా ట్యాప్ చేసి ఇక్కడ మీరు స్వీకరయ కాని పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్వీకరయ కాని పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే కూడా మనకు కంప్లీట్గా మనకు అనేది ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మీడియా లేకెళ్ళేసేయండి మీడియాలోకి లెక్క వెళ్ళేసిన తర్వాత మీకు అనేది యొక్క ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఈ విధంగా మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని కూడా ఎండు వరకు అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి లెక్క వెళ్ళేసిన తర్వాత మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు యాడ్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిమూవ్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు యాడ్ చేసి దీన్ని మీరు జూమ్ అనేది చిన్నది అనేది ఇచ్చేసేసి సో ఇలా మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని కూడా ఎండు వరకు అయితే డ్రాక్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చే సో ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది చూడండి వైట్ ఇమేజ్ దాన్ని మీరు సెట్ అయ్యే విధంగా మీరు అనేది సెట్ చేసుకునేవి మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి యొక్క ఇమేజ్ కూడా మీరు అనేది మీకు అడ్జస్ట్మెంట్ అయ్యేలా మీరు ఇలా సెట్ చేసుకొని ఇక్కడ పైకి స్క్రోచ్ చేస్తూ కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి కొద్దిగా మీరు అనేది క్రాపింగ్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన నేమ్ అనేది మీరు యాడ్ చేయండి సో నేనైతే కూడా యాటిట్యూడ్ అని నేనైతే కూడా టైప్ అయితే చేస్తున్నాను సో ఇలా మీరు టైప్ చేసి ఒకే పైన మీరు ట్యాప్ చేసి దీన్ని కూడా ఎండు వరకు అయితే డ్రాగ్ చేసి ఇక్కడ ఏ లేకేసేసి ఇక్కడ డిసిప్లేకెళ్ళేసి ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకనేది ఇక్కడ నోసిఫైర్ రెగ్యులర్ అని ఒక ఫాంట్ అయితే ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్ని మీరు లేకపోతే కూడా ఇక్కడ మీరు ట్యాప్ చేసేస్తే కూడా ఇక్కడ మనకు చాలా రకాల ఫాంట్స్ అయితే వస్తాయి అందులో ఒకటి ఈ యొక్క వాండ్ని మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు అనేది ఇన్స్టాల్ అనేది ఇచ్చేసిన తర్వాత దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత దీన్ని మీరు ఇలా కిందికి స్క్రోచ్ చేసి కొద్దిగా మీరు జూమ్ అనేది ఇలా ఇచ్చేసేయండి సో ఇలా మీరు జూమ్ చేసి ఈ విధంగా మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలో ఎక్కి వెళ్ళేసేయండి మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఈ యొక్క వీడియో అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేస్తే కూడా ఇలా పైకి స్క్రో చేస్తే కూడా మనకు అనేది బ్లెండింగ్ లేక వెళ్ళేసి మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే కూడా కంప్లీట్గా మనకు అనేది ఇలా ఈ విధంగా మనకు అనేది క్రియేట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ మన ఫొటోస్తో మనకు అనేది ఇలా యాడ్ వీడియో అనేది క్రియేట్ అనేది అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అందరికంటే నా వీడియో మీరే చూడగలరు సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఆడియో లేక వెళ్ళేస్తే కూడా మీ మొబైల్లో ఏ అయితే సాంగ్స్ అయితే ఉన్నాయో ఆ సాంగ్స్ అన్ని ఇక్కడ డిసిప్లే అవుతాయి మీకు కావాల్సిన సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అనేది ఈ విధంగా మీరు ప్లస్ పైన మీరైతే ట్యాప్ అయితే ఇచ్చేసి మీరు అనేది టిక్ మార్క్ అనేది ఇచ్చేసే ఇచ్చినట్లయితే కూడా బ్యాక్గ్రౌండ్ అనేది మనకు మనకు నచ్చిన సాంగ్తో మనకు అనేది క్రియేట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు సైడ్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఎంత మెగాపిక్సల్ కావాలో అంత పిక్సెల్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉన్న ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్